చిన్నప్పటి నుంచి మనోడే ఉన్నాడు నాతో అని చెప్పి గ్రేట్ఫుల్ గా చెప్పుకుంటే అలవాటు పోయింది చాలా రోజులకి. చాలా గ్యాప్ వచ్చినట్టు వ్లాగ్ చేసి చాలా గ్యాప్ వచ్చింది. బై ది వే ఒక మహాన్ వాడు వస్తున్నాడు ఆఫ్టర్ లాంగ్ టైమ్. వేర్ ఆర్ మై స్పెక్ట్స్ బ్రో? వీడు బాగా కనిపి సరిపోద్దా? మేము బాగా కనిపించొద్దా? థ్యాంక్ యూ. టుడే ఒక మహానుభావుడు వస్తున్నాడు. వద్దు, నేను ఐల్ మన రవి అసిస్టెంట్ తీసేసుకుంటున్నాడు, నేను తీస్తానని చెప్పి. సో మన మహానుభావుడు వస్తున్నాడు అనమాట. నేనైతే జస్ట్ ఇప్పుడే ఒక స్నాప్ తీసాను. ఏమో మరి ఆడితో ఏమో ముందులాగా ఉండే ఆ కైండ్ ఆఫ్ వైబ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. నాలో ఇంట్రోవర్ట్ ఉన్నాడు, ఆడలో కూడా ఇంట్రోవర్ట్ ఉన్నాడు. ఇద్దరు కొంచెం బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. జోసెఫ్కి గొడవ అంత లేదు, తమ్ముడే గొడవ కాదు, మాటలు లేవు అనమాట. ఇద్దరు ఇద్దరు ప్రపంచాల్లో బిజీ ఉన్నాడు. వచ్చేది అప్పుడప్పుడు, వచ్చినప్పుడు కాల్ చేస్తాడు, ఆడేంటి పని ఉందని చెప్పి స్కిప్ చేస్తాడు. గుర్తు చేయదు, అడుగుదాం. ఇప్పుడు ఇప్పుడు వస్తాడు కదా, అడుగుదాం. గుర్తు చేయదు. మరి అవి ఏం చేయబోతున్నాం ఇప్పుడు మనం? నా ఛానల్లోకి ఒక షార్ట్ అవుట్ఫిట్ షార్ట్ తీద్దాం. వాడకం అంటారు, వాడకం అంటారు, చూసారా? అది వాడకం అంటారు. గైస్ వీడు బ్రాండ్ టోన్స్ షర్ట్ వేసుకుని ప్రమోట్ చేస్తున్నా. ఓటి అర్థం కావట్లేదు. నచ్చింది, నువ్వు నచ్చింది నువ్వు కొనుక్కున్నావు. అవునరా, నచ్చింది నీదే కదా కొనుక్కున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జనా జోసెఫ్ గారికి మెసేజ్ చేస్తాను. రే లాగ్ సుబ్బారావు, ఏంటి ఏమైంది ఏంటి క్యామ్లో ఛార్జింగ్? గైస్ బై ది వే ఎలా జరుపుకున్నారు సంక్రాంతి? ఇట్లాంటి బ్లాగ్స్ అప్పుడు చాలా ఓపెన్గా అడగాలి అనిపిస్తుంది, వితౌట్ ఎనీ స్క్రిప్ట్, వితౌట్ ఎనీ ఫిల్టర్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కరిని ట్యాగ్ చేయమన్నారు అవుట్ఫిట్స్లో. ఒక్కొక్కడు వేసాడు ఆ అవుట్ఫిట్స్, పిచ్చగిన్ చేస్తారు మీరు, నిజం చెప్తున్నా. బట్ టు బి హానెస్ట్ ఈ డ్రాప్ నాకు చాలా నచ్చింది. ఈ సంక్రాంతి టోన్స్తో కూడా చాలామంది కూడా పీపుల్ హ్యావ్ బాట్ అండ్ పుట్ అప్ స్టోరీస్, నాకు చాలా బాగా నచ్చింది అది కూడా. కొంతమంది పంచుల మీద వేసుకున్నారు ఈ షర్ట్స్. బాబా బాబా సూపర్. మీరు రెడీయా? చెప్దా ఏంటి కాన్సెప్ట్? సెమీ క్యాజువల్ అవుట్ఫిట్ చేసాం కదా, అవుట్ఫిట్ బ్రేక్ డౌన్. సో మంచిగా చూపిద్దాం. ఓకే దారా నాన్న చూపి. చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. ఫుడెక్స్లో ఆర్డర్ పెట్టారు కదా, అది నాకు తెలియక జొమాటోలో ఎప్పుడు జాయిన్ అయిపోతుంది. అరే కింద ఆటోలో కూర్చున్నాం రా, రారా. వస్తున్నాడు మనిషి. ఎటు సేమ్ నారాయణ పట్ల వేసుకొచ్చి కనిపిస్తుంది, కనిపించదు. ఒక జోసెఫ్ ఇస్ కాపీయింగ్ మీ. ఏంటి సంగతి? ఏ కిల్లాలేస్తాడే, మడత పెడితే మజాలేస్తాడే. గుంటూరు కారమా? స్లిమ్ అయిపోయాడా జోసెఫ్? లేదు లేదు, అంత దగ్గర ఏ షర్ట్ ఉంది టోన్స్ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొక కాఫీ కలర్ కూడా తీసుకో. ఏంది ఇద్దరు సేమ్ షర్ట్ వేసుకొని? లైక్ పీపుల్ థింక్ అలైక్. లైక్ పీపుల్ థింక్ అలైక్. దీనికి ఒక మంచి రిప్లై ఉన్నా నేను చెప్పి ఏదో అంటాడు. నేను ఒక బ్రాండ్ పోస్ట్ పెట్టి రిప్లై ఇస్తాను. గైస్ మీరు చెప్పండి, ఇది టోన్స్, ఇది ఏదో బొక్కల బ్రాండ్. ఎక్కడికి వచ్చిన ఫోన్ కాల్ మాత్రం మా అండి, అందుకే నాకు ఆడికి వస్తుంది మధ్యలో అని చెప్తున్నాను. మీరు నన్ను అడగండి కింద కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? ఫ్యాన్స్ అందరూ బాగున్నారా? అయినా మా ఆహ్వానాన్ని మరణించి మీరింత దూరం వరకు ప్రయాణించి వచ్చి మమ్మల్ని జీవించి సారీ దీవించి వినండి, విన్నారా? అది గుంటూరు కారంలో త్రివిక్రమ రాయలు ఇక్కడ రాసేస్తున్నారు అంటే సినిమా నీకు నచ్చలేదా? నేనా నచ్చిందా? ఎవరికీ నచ్చలేదులే. ఇట్స్ ఎ ట్రూత్ చెప్పాలంటే. ఏం చేస్తాం, మహేష్ బాబు ఫ్యాన్ అప్పట్లో నేను.
ఇప్పుడు కూడా మహేష్ బాబు ఫ్యాన్. నువ్వు ఎప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్ వేరా, నువ్వు కాదన్న అది నిజం. మన మహేష్ బాబు, నాని, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్. నాని సినిమాలు కూడా చూస్తాను రా అప్పుడప్పుడు. అది కాదు, ఎన్ని రోజులు అయింది మనం కలిసి? చాలా నెలలు అయినట్టుంది. 3 మంత్స్ అవుతున్నట్టు. బాబా పడతాయి. 3 మంత్స్? 3 మంత్స్ అవుతుందా కలిసి? 4 నెలలు. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, ఆన్ కెమెరాలోనే కలిసాం మేము. ఇప్పుడు మీకు చూపించింది, మేము కలిసింది అట్ ద సేమ్ టైం. ముందెప్పుడో కలిసేసి అప్పుడు వ్లాగ్ చేయకుండా లేము. కలిస్తే ఖచ్చితంగా వ్లాగ్ పడుతుంది అన్నమాట. సో హీఈస్ వెరీ ఎక్స్క్లూజివ్ టు మై ఛానల్. నువ్వు ఇంక్లూజివ్ బా. గుంటూరు గారిని రివ్యూ వద్దులే, మన వాళ్ళు తెలుసు. కానీ ఇన్ని రోజులు ఎందుకు మా ఫోన్స్ నువ్వు లిఫ్ట్ చేయలేదు? ఫోన్స్ లిఫ్ట్ చేయలేదా? నువ్వు కెమెరా ముందు పెట్టింది, కెమెరాలోని అర్థం లాగా జుట్టు దూకోవడానికి కాదు, ఆన్సర్ చూడు. ఫోన్స్ లిఫ్ట్ చేశానే, ఎక్కడ లిఫ్ట్ చేసావు? సరే నీకు గుర్తుందా లిఫ్ట్ చేసినట్టు? నాకు గుర్తులేదు. నేను చాలా మీ అతను కలిసి చాలా సార్లు చేశాను. కాల్ బ్యాక్ అయినా చేయాలా? చూసారా గైస్, చూసారా? ఒక ఈగో చంపుకొని మేము కాల్ చేసి ఎన్నిసార్లు ఎక్కడున్నా కలుద్దాం అంటే వైజాగ్లో ఉన్నదే ఓ 2-3 రోజులు. లేదే, నాకు ఒకసారి ఫోన్ చేసినట్టు వస్తే. చూసారా సార్, డబుల్ యాక్షన్. మహాముదురు, మహాముదురు. మీరు కెమెరా ముందు అనుకుంటారు జోసఫ్ అమాయకుడు అని చెప్పి, మా ఇద్దరు అమాయకులు చేసి ఆడుకుంటాడు. ఇప్పుడు కూడా మెసేజ్ చేసి నీకు వీలైతే కలుద్దాం అని చెప్పి అంటే సరే ఓకే ఓకే అని చెప్పి లైక్ కొడతాడు అన్నమాట. ఒక్కేం కాదు, గుద్దుతే ఫ్యామిలీ కంటెంట్ కంట్రోల్. ఫ్యామిలీ కంటెంట్ మన ముగ్గురం కలిస్తే ఫ్యామిలీ కంటెంట్ అంతలే. మాట్లాడేస్తాడు మరి వీడు, ఇలా 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 జుట్టు దూకుంటాడు. మళ్ళీ చిన్నప్పటి నుంచి మనోడే ఉన్నాడు నాతో అని చెప్పి గ్రేట్ఫుల్గా చెప్పుకుంటే. మరి ఇక్కడ మాట్లాడుతున్నానా? చిన్నప్పటి నుంచి మనోడే నాతో పాటు ఉన్నాడు అని చెప్పి నేను గ్రేట్ఫుల్గా చెప్పుకుంటుంటే ఈ నన్ను ఏదో వాడుకొని వదిలేసాడు అన్నట్టు అనమాట. సరే రా జోసఫ్, ఫ్యామిలీ కంటెంట్ ని ఓవర్ 18+ ఓవర్ చేసేస్తా. బీప్ చేసి బీప్ ఎలా దూకలరా? జోసఫ్ గారు ఫ్లెక్సిబుల్ కాబట్టి దూకేస్తాడు మళ్ళీ. ఎందుకు నవ్వుతున్నాడు నాకు అర్థం కాలేదు. అరే జోసఫ్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్, మనకన్నా తెలీదు. మనిషి చూడడానికి ఉంటాడు, ఇలా ఇలా అంటే పడిపోతాం. ఇదిగో చూడు ఇలాగా అంటే బాలకృష్ణ ఓర్ భారతీ. విఆర్ బాలకృష్ణ. ముగ్గురు చాలా మంచి ఫ్లెక్సిబుల్ ప్లాన్ వేసుకుని ఉన్నాం. మురిమిక్చర్ చెప్పాం. శంభో శంకర, హాయ్ చెప్పండి. హర హర మహాదేవ. సాకరి నాకే ఇప్పుడు రికార్డ్ చేశాను రా. తిన్నావు నాన్న? అదేనా? తిన్ను 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 తిన్నరా తిన్ను. నువ్వు డైట్ లో ఉన్నావా? మురి మిక్చర్ చాలా హెల్దీ చెప్పాలంటే డైట్లో ఉన్న డైట్లో ఉన్నాడు. ఏదో అంటే పఫ్డ్ రైస్ ఆడి చూపి ఒకసారి చూడు. పఫ్డ్ రైస్, పఫ్డ్ రైస్, పఫ్ పఫ్ తింటావా అన్నట్టు అయిపోయింది అనమాట. ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు బీచ్లోకి రావడం ఒక ఆనవాయితీ. ఇసుకలో అడుగు పెట్టడం సేమ్లో అడుగు పెట్టినట్టు అనమాట. అవి నీకు ఇప్పుడు దగ్గర దగ్గర నీకు ఇప్పుడు ఒక అద్భుతం చూపిస్తాను అనమాట. సాబు నిశాంత్ రిప్లై, రవీంద్రబాబు లిప్స్టిక్ పెట్టుకున్నాడా? వీడు పెట్టిన ఏంటి ఫిల్టర్లకి లిప్స్టిక్లు వచ్చేస్తారు జనాలు అందరూ అలా అనుకుంటున్నారు. మరి నాకెందుకు మంచిగా ఉన్నది? మై లిప్స్ ఆర్ నేచురల్లీ గుడ్. ఫిల్టర్ నీకు మంచిగా అతికింది? గ్యాస్ నాకు పెద్దగా అవసరం లేదు. ఏం చేస్తున్నావు రవి? కూర్చున్నాను నేను మీటింగ్. మురి మిక్చర్ ఇదిగో ఆ మనిషి కూడా. అబ్బా మంచి యాంగిల్ రా ఇది, జాగ్రత్తగా. నీ ఒకటి కూడా మిగిల్చొద్ద, ఏ ఉండే వద్దు లోపల. నైట్ ప్లాన్ వేస్తున్నాం అనమాట, ఒక చిన్న స్కామ్ వేస్తున్నాం మొత్తం ముగ్గురం కలిసి. ప్లానెట్ గో టు పాప్, బట్ అంతవరకు ఎంతలతో నాకు తెలీదు. లెట్స్ సీ, అక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్ చేసేస్తున్నాడు రవి గడ్ కార్లో కూర్చొని. మనం ఒక చిల్లుగా ఏంట్రా ఇది మసాలా మసాలా. థ్యాంక్ యూ.
ఏంటది మసాలాదేనా? మసాలా థమ్స్ అప్. ట్రై చేసిన రా. నువ్వు ఎలాంటోడు రా బాబు? వచ్చి బాయ్ రా జోసఫ్. బాయ్ అంటే మళ్ళీ వస్తాడు. మేము పబ్కి వెళ్ళబోతున్నాం, సో పబ్కి తయారై వస్తాడు జోసఫ్. గంట నుంచి నాకు ఫోటో తీయండి ఫోటో తీయండి అంటున్నాడు. ఎంత గట్టిగా రెడీ వస్తాడో చూడాలి మాది. చెప్పాలంటే మేము కూడా ఇప్పుడు జోసఫ్ లాగా ఇంటికి వెళ్ళాల్సింది ఉండే, కానీ మాకు ఓపిక లేదు. సంబంధం లేకుండా షాపింగ్ ఎందుకు వచ్చింది? పొద్దున్న నుంచి ఒకే షర్ట్ లో ఉన్నాం కదా, అందుకే. 365 రోజులు షాపింగ్ చేస్తాడు వీడు. కమ్ ఆన్ మ్యాన్, రీసెర్చ్ ఏమున్నాయి ఏం జరుగుతున్నాయి నాకు రీసెర్చ్ పరంగా కూడా యూజ్ అవుతుంది, అందుకే షాపింగ్ చేయాలి. నేర్చుకో. ఈ షర్ట్ బాగా నచ్చింది. అసలు బ్లాక్ షర్ట్, దీని మీద ఒక రోజ్ ప్రింట్ వచ్చింది. చెప్పాలంటే జాక్ జోన్స్లోనే బ్లాక్ షర్ట్ మీద కొంచెం రోజ్ ప్రింట్ వచ్చింది. నేను ఫిబ్రవరిలో మన వ్యాలంటైన్స్ డేకి షూట్కి వెళ్ళాను. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో మీకు తెలుసు. సో సేమ్ అదే థీమ్తో వచ్చింది, బట్ దిస్ ఈజ్ వెరీ మినిమల్. ఒకసారి ట్రై చేద్దాం. మంచిగానే ఉందా? మంచిగా మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా కనిపిస్తున్నాయని చెప్పాను. బట్ కొంచెం టైట్ ఉంది, కొంచెం పొట్ట కొంచెం తగ్గితే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. వాట్ యూ థింక్? పబ్కి అయితే మాత్రం మంచి హైలైట్ అయ్యింది, బట్ రవిగాడు ఏదో ప్లాన్ చేస్తాడు. సి పబ్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పార్టీ, గెట్టింగ్ లవ్డ్ అండ్ బీయింగ్ లవ్డ్. ఇలాంటివి ఉన్నాయి, ఇటు దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటివి ఇలాంటిది లేదు. సో మీరు చెప్పండి, మీరు చెప్పండి కంపారిజన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వుడ్ యూ వేర్, వాట్ వుడ్ యూ వేర్ ఫర్ పబ్? సి స్పెషల్లీ పబ్ కోసం వాట్ వుడ్ యూ వేర్ ఫర్ పబ్? దిస్ కైండ్ ఆఫ్ వెరీ సటిల్ షర్ట్ లేకపోతే ఇలాంటి లౌడ్ షర్ట్స్? ఇలాంటివి 100 ఉన్నాయి ఇటు దగ్గర, 100 ఉన్నాయి. అందుకోసం ఐ సజెస్ట్, నా దగ్గర ఉండడం కాదు, జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా కింద కామెంట్ చేయండి. సేపు ఇలా జాక్ అండ్ జోన్స్ మొత్తం తిప్పి 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 ఒక వైట్ టీషర్ట్ తీసుకుని వెళ్ళాడు వేసుకోవడానికి. లైక్ ద పబ్కి వేసిన మంచి వైబ్ ఉండాలి, చిల్ అవ్వాలి. చూడండి వచ్చాడు. ఐమ్ గుడ్ రా, అంత సింపుల్గా ఉంది. సో మినిమల్ బ్రాండింగ్ ఇక్కడ చూసారా? అది ఎం తీసుకుంటా. ఎల్ కొంచెం లావు, కొంచెం కిందకి వచ్చింది. మేబీ ఐల్ టేక్ ఎల్. లాస్ట్కి ఎన్ని చెక్స్ ఎన్ని ప్యాటర్న్స్ తీసుకున్నా ప్లెయిన్స్కి స్టిక్ అవుతావు. వీఆర్ టేకింగ్ 2 పోలో టీషర్ట్స్, ఒకటి బ్లాక్ యాప్. అవుట్ఫిట్ కూడా చేంజ్ అయిపోయింది. వేరింగ్ బ్లాక్ పోలో ఫర్ ద నైట్ పార్టీ. ఈ విడి అదరగొట్టు ఏంట్రా, హార్ట్ ఓవర్ బ్రెయిన్. చిన్న చిన్న ఆకాశం మీద కాదు భూమి మీద. బాబో బాబో గైస్, దట్ ఈస్ హౌ ద బ్లాగ్ వెంట్. ఎప్పుడో 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 కలుస్తాం అనమాట. కలిసినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బై గాడ్స్ గ్రేస్ కలిసాడు ఇడు ఈరోజు, లేకపోతే ఇది ఈ మనిషితోనే నేను ఈ మనిషితోనే స్పెండ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పటిదాకా చూసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాడు, ఎప్పుడు లేచాడు. ఎందుకంటే మళ్ళీ మేము ముగ్గురు కలిసేది ఎప్పుడో నాకు క్లారిటీ లేదు, సో తెలీదు అనమాట. సో అప్పటిదాకా మీరు కానీ మంచి లైక్స్ చేస్తే మీకోసం వైజాగ్ వచ్చి మరి ఇట్లా బ్లాగ్స్ చేస్తాను ముగ్గురు. ఓకే, నేను మీకోసం అడుగుతా రారా జోసఫ్. సరే, సో విత్ దట్ బీయింగ్ సెడ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ అవర్ ట్రియో, లెట్స్ సీ. అండ్ యా, సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాలో ఫాలో అయిపోండి. ఇందాకలా మీ ఇద్దరం ఫోటోషూట్ దిగాం కదా, కొలాబ్ పోస్ట్ రాబోతుంది అనమాట. చాలా బాగా చెప్పి. అట్ ద రేట్ ఆఫ్ ద ఫ్యాషన్ వాచ్ అఫీషియల్ లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, ఐ హోప్ సో. అండ్ ద ఫ్యాషన్ వాచ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్ అండ్ బ్లాగ్స్ లైక్ దిస్. అండ్ ఐల్ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.